నన్ను ప్రాణంగా ప్రేమించే అభిమానులందరికీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇవాళ చాలా మెసేజ్లు వచ్చినాయి, అందరూ హ్యాపీ బర్త్డే అని పంపించారు. ఒక మెసేజ్ మాత్రం హ్యాపీ బద్రీ డే టు యూ అని పంపించారు. డెఫినెట్లీ పోస్టర్స్ కి చాలా మంది మీరు అందరూ అభిమానించారు, పోస్టర్స్ బాగున్నాయని చెప్పి. పోస్టర్స్కి ఏం తక్కువ కాకుండా ఆ సినిమా అలాగే ఉంటది. డెఫినెట్లీ డైరెక్టర్ భీమి నాయక్ ఇరవై కొట్టేశాడు. డెఫినెట్లీ ఈ బద్రీనాథ్ అనే సినిమా నిజంగా ఫ్యాన్ సినిమా అవుద్ది అనేది నేను ఆశిస్తున్నాను. అండ్ అలాగే మర్చిపోకుండా చెప్పాలి, నాకు ఫస్ట్ మామూలుగా ప్రతి సంవత్సరం ఏంటంటే నేను చరణ్ దగ్గరికైనా వెళ్తాను పుట్టినరోజుకి, లేదంటే నా పుట్టినరోజుకి నేను చరణ్ దగ్గర ఎలా ఉంటుంది, చరణ్ పుట్టినరోజుకి నేనైనా వెళ్తాను, లేదంటే నా పుట్టినరోజుకి నేనే చరణ్ దగ్గరికి వెళ్తాను. కానీ ఈ సంవత్సరం నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఇయర్, చాలా ఏళ్ళ తర్వాత చరణ్ లేకుండా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ చరణ్ బర్త్డే రోజు నేను కేక్ కట్ చేశాను. అండ్ అలాగే చరణ్ విషెస్ తెలిపించాడు అందరికీ. మరొకసారి చరణ్ చెప్పమని అడిగింది ఏంటంటే, తన బర్త్డే చాలా ఇక్కడ చాలా మంది సెలబ్రేట్ చేస్తున్నారు, అభిమానులందరికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులందరికీ రామ్ చరణ్ తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ డెఫినెట్లీ మళ్ళీ బద్రీనాథ్ రిలీజ్ కలుసుకుందాం. అండ్ మీరందరూ డెఫినెట్లీ ఈ సమ్మర్ నాకు తెలిసి తిన్ మార్ కుంభైపోతుంది, ఆడియో అంతా సూపర్ గా ఉందో డెఫినెట్లీ సినిమా కూడా అంతా సూపర్ గా ఉంటుంది. అలాగే మీరందరూ అన్నయ్యను కలిసినప్పుడు అన్నయ్యను మళ్ళీ ఒక్కసారి సినిమా చేయమని మన అందరి తరఫు నుంచి, ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి అడగాలి.